హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇందులో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడాక అందరికి నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది ఏంటంటే, ఇవాళ ఇంట్లో ఉండేవాడితోనే చక్కని బిర్యానీ చేశాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకునేసి రైస్ వేసుకోవాలి. ఆ రైస్ కూడా తీసుకునేటప్పుడు ఏదైనా ఒక కొలత పెట్టుకోవాలి, ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒకటి. ఇప్పుడు నేను అదే గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకొని ఇప్పుడు మనం నీళ్ళు పోసేసిందంటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేసి నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి అన్నట్లు. ఓకేనా ఫ్రెండ్ పక్కన పెట్టేసుకుందాం. అవునీ ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టుకుందాం. పెట్టుకునేసి దాంట్లో కాస్తంత నూనె వేసుకుందాం, మనకెంత అవసరమో అంత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బిర్యానీకి ఏంటంటే కొంచెం ఎక్కువగానే నూనె పడుతుంది, అంటే మరీ ఎక్కువ కాదు, చూసి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నూనె వేసినాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఈ బిర్యానీ మసాలాలు వేసుకుందాం. అవి ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది, అంగళ్ళలో దొరుకుతాయి, చిన్న చిన్న అంగళ్ళు అయినా కానీ. ఓకేనా, వాటిని వేసుకునేసి వాటిని కాస్త అలా వేగనిచ్చేసి ఇప్పుడు సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకునేసి వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి కూడా ఎలా అంటే కొంచెం కలర్ వచ్చే విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుదీనా, కొత్తిమీర వీటి రెండింటిని కూడా నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకునేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని కూడా అందులో వాడనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, నూనెలో ఇది కూడా వాడితే ఏంటంటే మంచి రుచి వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం టమోటాలని తీసుకుందాం. అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి ఆ టమోటాలని అందులో వేసుకుందాం. వీటిని కూడా కాస్త వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి కూడా మెత్తబడేంత వరకు వేగాలి. వేగితే ఏంటంటే మంచి రుచి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. చూడండి, ఈ విధంగా టమోటాలన్నీ మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మనం నీట్గా ఉండే కరివేపాకు తీసుకొని వేసుకుందాం. అది కూడా మంచి స్మెల్ వచ్చి చూడాలి, అద్దరిపోద్ది అంతే. ఇప్పుడు దీన్ని ఏంటంటే అడుగు అంటకుండా ఈ విధంగా కలబెట్టుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కాస్త ఎక్కువగానే ఉండాలి, మరి తక్కువ ఉన్నా కూడా విసనిపోదు, కొంచెం ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే అది కూడా ఇబ్బంది లేదు, అది మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు, అందుకనేసి దాన్ని వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిర్యానీ మసాలా అది కొంచెం వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అది వేసుకున్నాక ఇప్పుడు దీన్ని అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగంటద్ది అన్నట్టు. ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు, అది కూడాక మనకి ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఒకవేళ తినము అనుకున్న వాళ్ళు దాన్ని వేసుకోకుండా కూడా ఏమీ కాదు. ఎందుకంటే ఎక్కువ శాతం చాలా వరకు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ పెరుగులు తింటలేరు. అందుకోసం ఈ విధంగా ఏంటంటే బాగా కలబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా ఉడకాలి. ఉడికితే ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందాక బియ్యం ఏదైతే తీసుకున్నో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా నీళ్ళు ఎట్లా అంటే ఇందాక ఒక గ్లాసు రైస్ తీసుకున్నామా, ఇప్పుడు 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలన్నట్టు. అప్పుడు మొత్తం 3 గ్లాసులు రైస్ తీసుకుంటే ఇప్పుడు 4.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసేసుకునేసి దీన్ని కాస్త అలా కలబెట్టి బాగా తెరలనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టి తెరిలిన తర్వాత ఇప్పుడు బియ్యం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఉన్నట్టు నానిన తర్వాత బాగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఈ విధంగా తెరిలిన దాంట్లో ఈ రైస్ని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా కడిగి పెట్టుకున్న రైస్ని ఇది ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఇంట్లో ఉండేవాటితోనే చేసి పెట్టినామనుకో వాళ్ళు చాలా వరకు మెచ్చుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. వీటికి బిర్యానీ రైస్ తేవాలన్నదేనే ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు విలేజ్లో కానీ కొంచెం మారుమూలు ఉండే వాళ్ళకి కూడా బిర్యానీ రైస్ తొందరగా అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండే రైస్తోనే ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చి రెడీ అయిన తర్వాత చూడండి, చూసారా సూపర్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఏంటంటే మనం చూసుకునేసి కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతతో, నేను చెప్పాను కదా ఆ కొలతతో వేసుకున్నామనుకో ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది అన్నట్టు. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు చూడండి, గింజిగా కానీ మెత్తగా కానీ అస్సలే కాదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇది
మన లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకు కూడా క్యారేజ్లో కూడా పెట్టచ్చు. వాళ్ళు చాలా మంచి రుచిగా తింటారు అన్నట్టు. ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్.